నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. పర్యాటక ప్రాంతంగా భవానీ ఐలాండ్ ను తీర్చిదిద్దుతాం. తొలిసారి ఐలాండ్ ను పరిశీలించిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ. విజయవాడ రైల్వే స్టేషన్లో మరో 2 ఎస్కలేటర్లు ఏర్పాటు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న నూతన డిఆర్ఎం ధనంజయ్. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఘనంగా జరిపేందుకు సన్నాహాలు. రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తెలుగు యువత విద్యార్థి నాయకులు ఏర్పాట్లు. మరో దీక్షకు సిద్ధమైన ప్రతిపక్ష నేత. గిట్టుబాటు ధరల కోసం గుంటూరులో ఈ నెల 26-27 దీక్ష చేయనున్న జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 21 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర మంత్రులంతా హాజరుకానున్నారు. వేసవిలో మంచినీటి అద్దడి నివారణకు చర్యలు, కరువు ఉపాధి అంశాలతో పాటు నీరు ప్రగతి ఉద్యమం, రాజధాని నిర్మాణంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు, నూతన కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. 20 ఏప్రిల్ సీఎం బర్త్డే సందర్భంగా ఎక్కడికక్కడే కేకులు కట్ చేసి స్వీట్లు పంచనున్నారు. సీఎం జన్మదినాన బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి రక్తదాన శిబిరాలను నిర్వహించేందుకు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ రంగం సిద్ధం చేశారు. రోగులకు పండ్ల పంపిణీ, పేదలకు వస్త్రాల పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యాపీ బర్త్డే సార్, లాంగ్ లివ్ సార్ అంటూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్యులు ఉండవల్లి సీఎం నివాసంకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపే ఏర్పాట్లు చేసుకున్నారు. జల ఉద్యమంలో భాగంగా సీఎం అనంతపురంలో పర్యటించనున్నారు. అనంతపురంలో బర్త్డే వేడుకలు వైభవంగా జరపనున్నారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. విదేశీయులను ఆకర్షించే స్థాయిలో అభివృద్ధి ఉండబోతుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని టూరిజం పాయింట్లను గుర్తించడం జరిగిందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగిందని వివరించారు. భవానీ ద్వీపం, హరితపురం పార్కుల్లో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భవానీ ద్వీపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సందర్శించారు. అక్కడ ఉన్న అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, భవానీ ద్వీపం అద్భుతమైన ప్రదేశమని, దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే సందర్శకులు పెరుగుతారని అభిప్రాయపడ్డారు. అయితే ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. దీనికి కంపెనీలు ముందుకు రావడం లేదని, అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని, శాఖ పరంగా సమీక్ష నిర్వహించి కారణాలు అన్వేషించనున్నామని పేర్కొన్నారు. గ్రీనరీని మరింత పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా మనము టూరిజం సైడ్ నుంచి ఫస్ట్ ప్రమోట్ చేసేది భవానీ ఐలాండ్. మరి ముఖ్యమంత్రి గారు కూడా భవానీ ఐలాండ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు ఆఫీస్లో కూర్చొని భవానీ ఐలాండ్ అంటే ఏంటో పేపర్లు చూస్తే తెలిసే విషయాలు కాదు. తప్పకుండా ఫీల్డ్ విజిట్ చేయాలా, ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకోవాలి, ఎక్కడ ఇంకా ఫండ్స్ తీసుకురావాలా, ఎటువంటి డెవలప్మెంట్ చేయొచ్చు అనేది కూడా ఫీల్డ్కి వస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఈరోజు నేను సర్ప్రైజ్ విజిట్గా ఈరోజు భవానీ ఐలాండ్కి రావడం జరిగింది. చాలా వరకు బాగానే చేసుకుంటున్నారు, ఇంకా కొంచెం డెవలప్మెంట్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. కొంచెం స్టాండర్డ్స్ కూడా మనము ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. తప్పకుండా మరి స్టాండర్డ్స్, హై స్టాండర్డ్స్ పెడతాము. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి తర్వాత అందుబాటులో ఉండేటట్టుగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పెట్టడం జరుగుతుంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైసీపీ ఆందోళన బాట పట్టనుంది. ఈ నెల 26-27 గుంటూరులో వైసీపీ అధినేత జగన్ దీక్ష చేపట్టనున్నారు. మిర్చి పండించిన రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయి. మిర్చికి పేరుగాంచిన గుంటూరులో దీక్ష చేయడం వలన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు మేలు చేయవచ్చని వైసీపీ భావిస్తుంది. గతంలో పలు అంశాలపై దీక్షలు చేసిన జగన్ కొంతకాలం దీక్షలకు దూరంగా ఉన్నారు. తిరిగి రైతాంగం గిట్టుబాటు ధరల పేరుతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
నంద్యాల ఉప ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆకాంక్షించారు. నంద్యాల సీటు విషయంలో తమ కుటుంబంలో విభేదాలు రగులుతున్నాయని, మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని అన్నారు. 24న శోభా నాగిరెడ్డి వర్ధంతి తర్వాత అభ్యర్థిని ప్రకటించనున్నామని వెల్లడించారు. తమ కుటుంబం నుంచే అభ్యర్థిని నిలబెట్టనున్నామని అఖిలప్రియ స్పష్టం చేశారు. చూడండి, మామూలుగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా ఏదో ఆ పోస్టులో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు తప్పకుండా ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని ఒక ఫాలో అవుతున్నాము. సో దాన్ని బట్టి ఈరోజు మరి గతంలో మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు శోభానాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు పోటీ పెట్టలేదు. కుటుంబం సభ్యులకే ఇవ్వాలని చెప్పి కూడా ఆ రోజు ఆయన పోటీ పెట్టకుండా మాకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అన్ని పార్టీలు కూడా అదే పద్ధతి ఫాలో అయ్యి భూమా నాగిరెడ్డి లాంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ మీద పోటీ పెట్టకూడదనే ఒక ఆలోచనలు కూడా అందరూ ఉన్నారని కూడా మేము నమ్ముతున్నాము. చూడండి, ఇంకా మేము మా కుటుంబ సభ్యుల నుంచి మేము ఒక కంపల్సరీగా భూమా నాగిరెడ్డి గారి ప్లేస్లో పెట్టడం జరుగుతుంది. మరి అది ఎవరు ఏంటనేది మీకు త్వరలోనే మేము చెప్తాము. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. అండ్ మీడియాలో మా ఫ్యామిలీలోనే గొడవలు జరుగుతున్నాయి, మా ఫ్యామిలీలోనే ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మరి మీడియాలో కూడా చాలా ఇదిగా నెగిటివ్గా చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా దానికి ఫుల్ స్టాప్ పెడతాము. 24 శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి ఉంది, దాని తర్వాతనే మేము క్యాండిడేట్ ఎవరనేది అనౌన్స్ చేయబోతున్నాం. ప్రయాణికుల సంక్షేమం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ నూతన డిఆర్ఎంఎం ధనంజయులు అన్నారు. గడిచిన ఏడాదిలో డివిజన్ ఆదాయం కొంతమేరకు తగ్గిందని చెప్పారు. రూట్ ఇంటర్లాకింగ్ లాంటి కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైల్వే ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే డిఆర్ఎం ధనంజయులు మాట్లాడుతూ ప్రయాణికుల సంతృప్తి ధ్యేయంగా రైల్వే పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది అన్ని విషయాల్లో కఠినమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటామని చెప్పారు. ఈ సంవత్సరం గూడ్స్ ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయంలో వృద్ధి రేటు పెరిగిందన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆధునిక తరానికి అనుకూలంగా స్మార్ట్ కార్ బేస్డ్ సర్వీస్ ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మరో 2 ఎస్కలేటర్లను విజయవాడ స్టేషన్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఎంత పెద్ద స్టేషన్ అయినా 2 ప్రవేశ ద్వారాలు ఉంటాయి, కానీ విజయవాడలో 6 బుకింగ్ ఆఫీసులు ఉన్నాయని చెప్పారు. ఆన్లైన్తో పాటు టికెట్ వెండింగ్ మిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు యాంత్రికంగా పరిసరాలను శుభ్రపరుస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు. 2వది, మీకు అందరికీ తెలుసు, విజయవాడ నగరానికే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కృష్ణా పుష్కరాలు. రైల్వే వాళ్ళు కూడా మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ట్రైన్ల నిర్వహణ పరంగా కానివ్వండి, రైళ్ళు నడిపే విధంగా కానివ్వండి, వీలైనంతగా మా శాయశక్తుల కృషి చేసి ప్యాసింజర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కృష్ణా పుష్కరాలు నిర్వహించాం. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం రైల్వే చేసిన సేవలకి ప్రయాణికులు చాలా వరకు వాళ్ళ సంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఒకటండి, ఇప్పుడు మీకు రోడ్డు జంక్షన్లో మీరు గమనించే ఉంటారు, అన్ని బళ్ళు ఏకకాలంలో వెళ్ళలేవు. ఒక డైరెక్షన్లో ఆపి ఇంకో డైరెక్షన్లో పంపాలి. అది ఎందుకంటే మనకు ఈ ఫ్లైఓవర్స్ లాంటి గ్రేడ్ సెపరేటర్స్ ఉంటే తప్ప అన్ని డైరెక్షన్లో బళ్ళు నిరంతరాయంగా ముందుకెళ్ళటం అన్నది జరగదు. రైల్వే సిస్టమ్ కూడా అంతే. మనకు ఆర్ఆర్ఐ ఏం చేస్తుందంటే, ముఖ్యంగా ఆర్ఆర్ఐ ప్రధాన ఉద్దేశం భద్రత అండి, సేఫ్టీ కాంప్రమైజ్ కాకుండా. ఎందుకంటే మీరు ఒక మనం అంటాం చూడండి, విహంగ వీక్షణం చేస్తే పైన నుంచి చూస్తే నంబర్ ఆఫ్ ట్రాక్స్ కన్వర్జ్ అవుతుంటాయి, డైవర్జ్ అవుతుంది. క్రికెట్ ఆట ఓ యువకుడి హత్యకు దారితీసింది. పంటకాలవ రోడ్లోని పిఎన్టీ కాలనీలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. ఇంజనీరింగ్ చదివిన కిరణ్ కుమార్ తోటి మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బంతి కాలనీలోని దేవకీదేవి అనే మహిళకు తగిలింది. జరిగిన పొరపాటుకు సారీ చెప్పాడు. తల్లికి బంతి తగిలిన విషయం తెలిసిన దేవకీదేవి కుమారుడు పొలిమెట్ల శ్రీకాంత్ అక్కడికి వచ్చి కిరణ్తో ఘర్షణ పడ్డాడు. ఇద్దరి మధ్య వాదన పెరగడంతో ఆగ్రహంతో ఉన్న శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొచ్చి కిరణ్ కుమార్ ఛాతిలో పడవడంతో కిరణ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గాయాల పాలైన కిరణ్ కుమార్ను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కిరణ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నిందితుడు శ్రీకాంత్ ద్విచక్ర వాహనాన్ని కాలనీలో మితిమీరిన వేగంతో నడుపుతుంటాడని, అతని వ్యవహార శైలిపై కాలనీ వాసులు ఆగ్రహిస్తున్నారు. గతంలో ఒకసారి బండి తగిలిన విషయంలో కిరణ్ కుమార్ శ్రీకాంత్ గొడవ పడ్డారు. తన తల్లికి క్రికెట్ బాల్ తగిలిందన్న సాకుతో కిరణ్ కుమార్తో గొడవ పడి కత్తితో హతమార్చారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయానికి వెళ్లే రూటు మార్చారు. ఉండవల్లిలోని కరకట్ట ప్రాంతంలో నివాసం ఉండే సీఎం ఇప్పటి వరకు వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లేందుకు కరకట్ట రహదారిని ఉపయోగించారు. కరకట్ట మార్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో రూటు మార్చారు. ఇకపై నిత్యం రాకపోకంలో ఉండవల్లి గుహలు, పెనుమాక, కృష్ణాయపాలెం మీదుగా సాగించనున్నారు. ఈ మార్గం గుండా నేరుగా సచివాలయానికి చేరుకుంటారు. కరకట్ట ప్రాంతం ఇరుగ్గా ఉన్నందున విస్తరిస్తున్నారు. సీఎం వెళ్లే మార్గంలోని కల్వర్ట్లు, వంతెన వద్ద మలుపులు ఉన్న ప్రాంతంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు భయపడవద్దని, క్యాన్సర్ నయమవుతుందని ప్రముఖ ఆంకాలజిస్ట్ కృష్ణారెడ్డి అన్నారు. క్యాన్సర్ సోకిన వారికి రేడియేషన్, సర్జరీ, కీమోథెరపీ ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. అత్యంత ప్రమాదకరమైన జబ్బుగా భయపడవద్దని, ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నివారించుకోవచ్చన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో మణిపాల్ హాస్పిటల్స్ వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణిపాల్ హాస్పిటల్ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, క్యాన్సర్ అనేది శరీరంలోని ఒక భాగానికే పరిమితం కాదని, వివిధ భాగాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. పొగ త్రాగినా, పొగ పీల్చిన వారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందన్నారు. మహిళల విషయంలో బ్రెస్ట్ క్యాన్సర్ అధికంగా ఉందన్నారు. మన దేశంలో క్యాన్సర్ మూడో దశకు చేరిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారని, ముందస్తుగా గుర్తిస్తే ప్రమాదం ఉండదన్నారు. తినే పదార్థాలలో కెమికల్స్, పురుగుమందు అవశేషాలు ఉంటున్నాయని, ఇవి క్యాన్సర్కు ప్రధాన కారణమవుతుందని చెప్పారు. పొగాకు ఉత్పత్తులను మానుకోవాలని సూచించారు. క్యాన్సర్ పట్ల న్యాయవాదులు లేవనెత్తిన సందేహాలను డాక్టర్ నివృత్తి చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఏ టైప్ ఆఫ్ తీసుకున్న ప్రొడక్ట్ తెచ్చుకున్నా కూడా ఇది మంచి కాదు. దానివల్ల చాలా క్యాన్సర్స్ మెయిన్గా పొగాకు వల్ల వస్తుంది. చాలా పొగాకులు ఏంటంటే 4,500 కెమికల్స్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫినాల్, మన బాత్రూమ్ కడుతున్న ఫినాల్, టార్ తోటి తారేస్తాం, అది అమ్మోనియా, లెట్, ఇట్లాంటి కెమికల్స్ ఉంటాయి. తర్వాత మనకి వెహికల్ వెనకాల గొట్టం నుంచి వచ్చే ఉంటే కొన్ని కెమికల్స్, అవి కూడా ఈ పొగాకులో ఉంటాయి అన్నమాట. ఈ 4,500 కెమికల్స్లో దాదాపు 50 కెమికల్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది. రోడ్ల విస్తరణ పేరుతో చేపట్టిన కృష్ణలంక ఫీడర్ రోడ్ వరమ శాపమా అంటే ఆ ప్రాంత వాసులకు శాపంగా మారిందని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ అన్నారు. దాదాపు 100,000 ప్రజలు నివసించే ఆ ప్రాంత వాసులు నగరంలోకి రావాలంటే ఎన్నో వయప్రయాసాలు పడాలని అన్నారు. 3 క్రితం చేపట్టిన పనులు నేటికి అతి గతి లేదని విమర్శించారు. సుందరయ్య భవనంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం నగర అధ్యక్షులు దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, పుష్కరాలు ముగిసి 8 దాటిన నేటికి కృష్ణలంక ఫీడర్ రోడ్ సబ్వే పనులు పూర్తి కాకపోవడంపై ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ ప్రతినిధులు పనులు పూర్తి చేయకపోగా అవాస్తవాలు ప్రచారం చేసి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కృష్ణలంక ఫీడర్ రోడ్ సబ్వే పనులను వేగంగా పూర్తి చేయాలని కోరుతూ ఈ నెల 20 నుండి 23 వరకు 3 నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. 3 ఉన్న ప్రాంతంలో 3 నిర్మించాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక ప్రాంతం దాదాపుగా 100,000 జనాభా పైన నివసించేటువంటి ప్రాంతం. 22, 23, 24 డివిజన్ల పరిధికి సంబంధించినటువంటి 2.5 కిలోమీటర్ల పరిధి ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు, ఫేడర్ రోడ్డు అని చెప్పనేటువంటి అంటారు, అజిత్ సింగ్ రోడ్డు అని చెప్పనేటువంటి దానికి పేరు. ఆ రోడ్డు కానీ సబ్వే నిర్మాణానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా 2015 ప్రారంభించబడినటువంటి పనులు ఇంతవరకు ఎటువంటి ఆఖ్యాతన లేకుండా, ఏ విధమైనటువంటి ఇది లేకుండా పడావుగా పడి ఉంటామని చెప్పనేటువంటిది శోచనీయమైనటువంటి విషయం. ఇది ఆ ప్రాంత వాసులకి వరం కాదు, శాపంగా మారిందని చెప్పనేటువంటిది చెప్పడం అతిశయోక్తి కాదని చెప్పనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. ఆ ప్రాంతంలో 3 వాసులు నివసించేటువంటి ఆ ప్రాంతంలో స్కూల్స్కి వెళ్ళాలన్నా, జాబులకి వెళ్ళాలన్నా, పనులు పాటలకు వెళ్ళాలన్నా, కృష్ణలంక వాసులు హైవే దాటి నగరంలోకి ప్రవేశించాలంటే పెద్ద ప్రతిబంధకం లాగా తయారైనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్పనని సిపిఎం పార్టీగా, వామపక్ష పార్టీలుగా అనేక రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ కూడా కనీసమైనటువంటి స్పందన కానీ, కనీసమైనటువంటి
పద్ధతుల్లో ఏర్పాట్లు చేయటం కానీ ఇంతవరకు జరగల. సభ్య నిర్మాణం ఏ విధమైనటువంటి దాని అతి గతి దారి తెన్ను లేనటువంటి పరిస్థితుల్లో దాని ప్రణాళిక ఏంటో తెలియదు, ఎట్టు నుంచి ఎటు వెళ్తుందో తెలియదు, సభ్య నుంచి లోపల బయటికి రావడానికి మార్గం ఏంటో వేఅవుట్ ఏంటని చెప్పనేటువంటిది తెలియదు. కానీ సభ్య నిర్మాణం జరుగుతుందని చెప్పనేటువంటిది చూపించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కింద నుంచి సభ్య కింద నుంచి ప్రజలు కాలినడకదారులు వాహనదారులు పాదచారులు రావడానికి నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పేడ రోడ్డుకి సంబంధించి పుష్కరాలకు అవ్వాల్సినటువంటి రోడ్డు ఇంతవరకు అవ్వకుండా జన్మభూమి గ్రామ సభల్లో అడిగితే ఎమ్మెల్యే చెప్తాడు, కార్పొరేటర్లు చెప్తారు, స్థానిక తెలుగుదేశం కార్పొరేటర్లు చెప్తాడు, అక్కడ ఇంకేముంది అయిపోయింది రెండు రోజుల్లో మొదలు పెట్టేస్తామని చెప్పారండి. ఇప్పటికి 2015 పుష్కరాల ఎన్నాళ్ళు అయింది, ఇంతవరకు కనీసమైనటువంటి స్పందన కానీ దాని మీద పనిచేద్దామని చెప్పనేటువంటి ఆలోచన కానీ కనబట్టల. టెండర్ ఫైనలైజ్ కాల, టెండర్ ఫైనలైజ్ అయింది ప్రారంభిస్తామని చెప్పనేటువంటిది అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఇప్పటిదాకా గడుపుకొచ్చారు. మరి ఇప్పుడేం జరుగుతుందని చెప్పనేటువంటిది చూడాలి. సభ్య నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని అడుగుతున్నాం మేము. అందుకనే ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికీ అనేక రూపాల్లో ఆందోళన చేసినటువంటి సిపిఎం పార్టీ రేపటి నుంచి 72 గంటల నిరాహారదీక్షకు పూనుకుంది. నిరుపేద యువతకు ఉపాధి కల్పించే దిశగా తక్కువ రేటుకే కంప్యూటర్ కోచింగ్ ఇస్తున్నట్లు మాకినేని బస్సు ఉపన్నయ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి మురళీకృష్ణ తెలిపారు. గత ఏడాదిగా నిర్వహిస్తున్న వివిధ కోర్సుల్లో 360 మంది శిక్షణ పొందారని చెప్పారు. ఈ నెల 21 నుండి కొత్త కోర్సులను ప్రారంభించనున్నట్లు వివరించారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా టాలీ అకౌంట్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, డిటిపి, ఎంఎస్ ఆఫీస్ లాంటి కోర్సుల్లో తర్ఫీ దివనున్నట్లు తెలిపారు. నిరుపేద యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంవీబీకే సభ్యులు రామరాజు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం నుంచి కంప్యూటర్లో శిక్షణ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు కొత్తగా మరొక 7 కంప్యూటర్ సిస్టమ్స్ తీసుకొచ్చి 21 ఏప్రిల్ ఉదయం 10:30 అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దాంతోపాటు 2 కొత్త కోర్సులు ప్రారంభించాలనుకున్నాం. ఇప్పటి వరకు ఎంఎస్ ఆఫీసు, డిటిపి, ఫోటోషాపీ సర్టిఫికేట్లు ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా అకౌంట్స్ టాలీ అంటాం, ఆ కోర్సు ఒకటి ప్రారంభిస్తున్నాం. దాంతోపాటు స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, అంటే చాలామందికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ రిజర్వేషన్లు కానీ మెయిల్ పంపటం, మెయిల్ రిసీవ్ చేసుకోవటం ఇటువంటి అంశాల మీద శిక్షణ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. చాలామంది మధ్యతరగతి మహిళలు కానీ కొంతమంది వ్యాపారస్తులు కానీ ఇతరత్ర ఇటువంటి సిస్టమ్ కావాలని అడుగుతున్నారు. ఈ 2 కొత్త కోర్సులు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో 13 మాసాల నుంచి శిక్షణ విజయవంతంగా నడుస్తుంది. ఇప్పటికి 363 మంది శిక్షణ పూర్తి చేశారు. అందులో 252 మంది ఎంఎస్ ఆఫీసు, 111 మంది ఫోటోషాపీ, డిటిపి పూర్తి చేశారు. ఇది విజయవంతంగా నడుస్తుంది. దాంతోపాటు ఒక థియరీ ల్యాబ్ కూడా ప్రొజెక్టర్ పెట్టి, ప్రొజెక్టర్ మీద అప్పుడు 2 అవర్స్ ఉంటుంది క్లాసు, 1 అవర్ ప్రొజెక్టర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇంకో 1 అవర్ ప్రాక్టీస్ చేయించడం. ఇది 21 ఏప్రిల్ ఉదయం 10:30 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యాటక ప్రాంతంగా భవానీ ఐలాండ్ను తీర్చిదిద్దుతాం. తొలిసారి ఐలాండ్ను పరిశీలించిన పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ. విజయవాడ రైల్వే స్టేషన్లో మరో 2 ఎస్కలేటర్లు ఏర్పాటు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్న నూతన డిఆర్ఎం ధనంజయులు. సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఘనంగా జరిపేందుకు సన్నాహాలు. రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తెలుగు యువత విద్యార్థి నాయకులు ఏర్పాట్లు. మరో దీక్షకు సిద్ధమైన ప్రతిపక్ష నేత. గిట్టుబాటు ధరల కోసం గుంటూరులో ఈ నెల 26-27 దీక్ష చేయనున్న జగన్. మీకు ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.